असेंबली पन्न गंटलिस्ते रैतुलु सब स्टेशन चला दुर्दृष्टक राष्ट्र पार्टी की अध्यक्षुड़ पीसीसी अध्यक्ष रेवंत रेड्डी गारु मैं व्यवसाय मेद अवकान मैं बेदा मैं आये मुख्यमंत्री गारु कावाल कल कड़ा मैं रेवंत रेड्डी गारु मूड गंटल करे अनवसर करे अभी माट चाला हेयमें बाध्यत लेने का मन मुख्यमंत्री गारु तेलंगाणा राष्ट्र चारित्र मैं रेवंत रेड्डी गारु कांग्रेस पेद्दलु गानी प्रभुत्व हयांलो एप्पुडैना तेलुगुदेश प्रभुत्व कांग्रेस प्रभुत्व हयांलो आरु गंटलु करंट इच्चडानिकि रेत्रि पगलु उदयं रात्रि कूडा मूडु गंटलु उदय मूडु गंटलु इच्चि रैतुलकु ट्रांस्फार्मर्लु गालिपोयि मोटर्लु गालिपोयि मदानपड़ मिर्यागोड़ निंडा रोज ट्राक्टर मेद मोटर वेकोचि मरी ट्रांसफार्मी रिपेर चुस्कने क्रम मैं अट्ठे पैस्थिनी मन मुख्यमंत्री गारु तेलंगाणा राष्ट्र में ये तेलंगाणा राष्ट्र चुद्धि तो मुं फस्ट आये चप्ली मैं चर्ये मोदी आलोचे एलक्ट्रिटी मन कहीं इंडस्ट्री का अन्नी रखा मरी इक गृह मन करे कवलपी दाने कनक मन मंजी इंका दाटे कारे मत राष्ट्र अन्नी विभाग डेवलपमेंट उदेश आये एलक्ट्रिटी कांसट्रेट मैं मैं तेलंगा वो मन राष्ट्र में एडल मेगावाटे एडल मेगावाटे आ रोज करेंटा की చాలా కష్ట కష్టకాల పరిస్థితులు ఉండే అదే మైండ్ పెట్టుకొని చంద్రబాబు నాయుడు తీస్తేనే మాట్లాడే శక్తి కలవాలి అందుకనే ఆయన చెప్పినట్టుగానే మూడు గంటలు దాలేదు దయచేసి మీరు ఒకసారి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ఒకసారి గుర్తు చేసుకోవాలి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నావు అసెంబ్లీలో ఏం మాట్లాడారు అయ్యా మీరు కరెంట్ ఇవ్వలేరు కాంగ్రెస్ వాళ్ళు మీరు కరెంట్ ఇవ్వలేదు కరెంట్ తీగల మీద ఇవాళ ప్రజలందరూ కూడా బట్టలు ఆరేసుకుంటున్నారు కరెంట్లో కరెంట్ రాదని సంగతి నిన్నైన తర్వాత మా బట్టలు ఉడికిన బట్టలు ఆరేసుకునే పరిస్థితి దాపురించిందని మీరు మాట్లాడారు ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు అందుకనే నువ్వు మాట్లాడారు కాబట్టి నువ్వు ఇవాళ పిసిసి ప్రజెక్ట్ ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రెండు రాష్ట్రాలకు భారతదేశ పార్టీకి అధ్యక్షుడు తెలుగుదేశానికి దయచేసి మీకు నమస్కారాలు చేస్తున్నా లేదంటే పాదవందనాలు చేస్తున్నా మీ ఇద్దరు కలిసి మరి ఆ రోజు కరెంట్ లేదు బట్టలు ఆరేసుకుంటున్నావు కాబట్టి ఇప్పుడు కూడా కరెంట్ రావట్లేదు కాబట్టి నీ ఇష్టం ఇక్కడ కరెంట్ ఇవ్వట్లేదు అంటూ నీ ఏదో ఒక టైం మీకు నిర్ణయం చేసుకోండి ఇద్దరు కలిసి ఒక టైం నిర్ణయం చేసుకోండి వచ్చి మీరు ఉతికిన బట్టలు కొని మీ ఇంట్లోనే ఉతికిన బట్టలు తీసుకొచ్చి ఇద్దరు ఒక ప్లాట్ఫామ్ ఉంచుకొని మా కరెంట్ దిగల మీద వేయండి ఇప్పుడు తెలంగాణ కేసీఆర్ కరెంట్ దిగల మీద వేయండి మీ సంగతి ఏదో అప్పుడు తెలుస్తుంది మీ ఇష్టం వచ్చిన 24 గంటలు వస్తుందా రాలేదా అనేది అవసరం లేదు మీ ఏ సబ్స్టేషన్ కట్టారో పోండి మీరు ఒక టైం ఫిక్స్ చేసుకోండి ఆ టైంకి ఇద్దరు కలిసి పట్టలు ఆరేయండి అతను కరెంట్ ఇవ్వలేదు అప్పుడు మీ సంగతి కరెంట్ 24 గంటలు వస్తుందా లేకపోతే 3 గంటలు వస్తుందా 2 గంటలు వస్తుందా అని తెలుస్తుంది కరెంట్ ఏమైనా దాచుకోలేదు కాదు కరెంట్ ఎప్పుడు ఎల్ల వేళ కూడా ఖర్చు అయిపోతుంది వచ్చేది వస్తుంది ఖర్చు అయింది ఖర్చు అవుతుంది అందుకని కరెంట్ ఉందా లేదా అని తెలియడానికి ఆ కార్యక్రమం చేస్తే నీకు అర్థమవుతుంది అందుకని ఒకసారి మరి ఇద్దరు కలిసి ఆ పని చేస్తే ఎంత మా కేసీఆర్ గారు నిజంగా లేదు అంటే మీరు దగ్గర బట్టలు ఆడేస్తే మీకు ఏమి షాక్ కూడా తగదు మీరు పైలోకానికి పోతారో కింద లోకానికి పోతారో తెలుస్తుంది అప్పుడు మీ కరెంట్ గురించి మాట్లాడితే బాగుంటుందని మనం చేస్తుంది ఎందుకంటే ఈ పిచ్చి పనులు చేసి
కనక ఇరవై నాలుగు గంటలు కనకిస్తుంటే ఇవ్వలేదని మాతో మాట్లాడి కనకదారులని కేసీఆర్ గారిని బదనాలు చేస్తున్నారు. ఈ పిచ్చి పిచ్చి మాటలు చేశారుగా ఉన్నదంతా పోతుంది, మా గౌరవంతో పోతుంది, ఈ ఊళ్ళల్లో ఎవరు కూడా మన మాటలు నమ్మేవాళ్ళని చెప్పి నేను రాజీనామా చేసి మరి ఒక పెద్ద ఒక మంచి స్థాయిలో ఉన్నవాడు రాజీనామా చేసి నేను ఏం టీఆర్ఎస్ పార్టీ పొందుతాన్ని మరి నేను జాయిన్ చేయాలి జాయిన్ అవుతుందని అది కూడా మనం చేస్తుంది. ఎందుకంటే రైతాంగం ఎవరైనా కానీ అందరికీ తెలుసు వాళ్ళ మీటర్ ఇవ్వాలంట తెలుగుదేశం మీటర్లో కాంగ్రెస్ మీటర్లో లేకపోతే సీపీఎం మీటర్లో మరి టీఆర్ఎస్ మీటర్లో ఉండవు, ఎలక్ట్రిసిటీ ఉండవు. ఎలక్ట్రిసిటీ అనేది అందరి రైతులకు ఉంటుంది, అందరు రైతులు ఇవాళ నాటు మొదలు పెట్టినారు, అందరు కూడా చేస్తున్నారు. మన కర్మకాలంగా నీళ్లు పుడుకుతాయి, మన కృష్ణకి నీళ్లు రాలేదు కానీ మరి అందుకనే ఇవాళ మోటార్లన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి. నేను కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నాను,